ఈ రోజు ఐపీఎల్ 2020 లో భాగంగా ముంబై ఇండియన్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ అబుదాబి గ్రౌండ్ లో ఢీకొనబోతున్నాయి. ఇప్పటిదాకా హెడ్ టు హెడ్ జరిగిన బ్యాటిల్ లో ముంబై ఇండియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ పైన పైచేయి సాధించిందనే చెప్పాలి. ఈసారి దాన్ని మార్చి ముంబై పైన ఎలాగైనా గెలవాలని కసిగా ఉన్నాడు దినేష్ కార్తిక్. అంతేకాకుండా కేకేఆర్ కున్న మరొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ప్లేయర్స్ అందరూ ఈ రోజు వాళ్ళ ఫస్ట్ గేమ్ లో ఉండబోతున్నారు. ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో అందరి కళ్ళు ఆండ్రీ రసెల్ పైనే ఉన్నాయి. ఇక ముంబై విషయానికి వస్తే ముంబై ప్రతి డిపార్ట్మెంట్ లో చాలా బాగున్నప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమి పాలైంది. ఐపీఎల్ చరిత్రలు మొత్తం మీద ముంబై ఇండియన్స్ కేకేఆర్ మీద ఇప్పటిదాకా 19 మ్యాచ్లో విజయం సాధించింది. కేకేఆర్ కేవలం 6 సార్లు మాత్రమే గెలిచింది. ఈ రోజు ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో క్రిస్లిన్ ఆడే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. కేకేఆర్ ఓపెనింగ్ డిపార్ట్మెంట్ పైన చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు అందరూ. ఎందుకంటే లాస్ట్ ఇయర్ శుభ్మన్ గిల్ చాలా బాగా పర్ఫామ్ చేసినప్పటికీ దినేష్ కార్తిక్ మాత్రం సునీల్ నారాయణ పంపించడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక అంతేకాకుండా వీళ్లకు టామ్ బ్యాంటన్ కూడా ఈసారి ఓపెనింగ్ చేసే అవకాశం కనిపిస్తోంది. స్క్వాడ్ పరంగా ఈ రెండు టీములు చాలా బలంగా ఉన్నాయి. అయితే ఈ రోజు మ్యాచ్లో ఎవరు విన్ అవుతారని చెప్పేది కొంచెం కష్టంగానే ఉంది. కానీ స్పిన్ డిపార్ట్మెంట్ పరంగా కేకేఆర్ ముంబై కన్నా కొంచెం బలంగా ఉండడంతో వాళ్ళకి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.